నెల్లూరు పొగతోటలోని ఎంవన్ సినిమాస్ థియేటర్ వద్ద సినీ హీరో బాలకృష్ణ అభిమానులు సందడి చేశారు. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా రిలీజ్ సందర్భంగా నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వై రవి ఆధ్వర్యంలో థియేటర్ ఎదుట గుమ్మడికాయలు కొట్టారు. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వై రవి, కెసి కృష్ణలు మీడియాతో మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో భగవంత్ కేసరి బెనిఫిట్ షోలు వేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే వేయకపోవడం దుర్మార్గమన్నారు. రాజకీయాలకు సినిమాలకు సంబంధం పెట్టకూడదని చురుకలంటించారు. మా బాలయ్య బాబు నటించిన ఏ సినిమా అయినా బ్లాక్ బాస్టరే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి భగవంత్ కేసరి సినిమా చరిత్ర సృష్టిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన జగన్ అధికారం వచ్చిన తర్వాత మనకు బెనిఫిట్ షోలు పడలేదు, ప్రపంచ వ్యాప్తంగా పడిపోయినాయి. ఇది మా ఒక్క మాట మేము పబ్లిక్ లో చెప్పాం. బాలకృష్ణ అభిమానుల లాగా గెగిరెగిరి జైపాలయ్య అంటూ లేదు. ఇది ప్రజాస్పందన. ప్రతి ఒక్క ఏరియా నుంచి, అమెరికా నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ నా కొడుకులు, నా కూతుళ్ళు, నా కోళ్ళు సాఫ్ట్వేర్లు, వాళ్ళు ఫ్యాన్స్ కాదు, వాళ్ళు వ్యక్తిగతంగా ఈరోజు చూస్తే 4 గంటలకు షో అనేది బెనిఫిట్ షో బెంగళూరులో వేశారు. కానీ ఆ ఫ్లోటింగ్ సాలేదు. ఆ 4 గంటల కంటే ముందు 1 గంటకే చేశారు. వాళ్ళు తిరగబడ్డారు. ఏందయ్యా మేము 4 గంటలకు షో బుక్ చేస్తే మాకంటే ముందు వేశారు అన్నారు. అప్పుడు అధికారులు స్పందన, ఈ మినిస్టర్లు అంతా స్పందనయ్యా, బాగా ఇది వచ్చింది, మేము తట్టుకోలేక 1 గంటకే చేశాము అన్నారు. ఒక బెంగళూరు సిటీ, కర్ణాటకలోని ఇంత స్పందన చూస్తే అది మామూలుగా అభిమానులుగా పోలేదు. అందరూ సాఫ్ట్వేర్లు, ఉద్యోగస్తులు అన్ని అన్ని రకాల ప్రజల మద్దతు తెలుపుతున్నారు. ఇది ఒక బాలయ్య అభిమానులే కాదు, ప్రజల మద్దతు కూడా తెలుపుతున్నారు దేశం మొత్తం. అది అది ఇది అనాదిగా వస్తుంది. ఏం చేస్తున్నారు మీ అందరూ తెలుసు కదా, మేము ప్రత్యేకంగా రాజకీయాలు మాట్లాడి తెలుసుకోలేదు. ఇక్కడ బాలయ్య విజయం కోసం ఇప్పుడు జరిగే సిరీస్ వస్తున్నారు. ఇప్పుడు ఆ ఏపీలో ఎక్కడ రిలీజ్ కదా, తెలంగాణ రిలీజ్ అయింది, కర్ణాటకలో రిలీజ్ అయింది, తమిళనాడులో రిలీజ్ అయింది, యావత్ భారతదేశం అంతా రిలీజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కాదంటే మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు కామెంట్ చేసేది? నేను పుట్టినప్పుడు ఎన్టీ రామారావు, ఊహ తెచ్చినప్పటి నుంచి ఎన్టీ రామారావు. బాలయ్య బాబు మదనపల్లిలో నా నట వారసుడిగా కానీ, రాజకీయ వారసుడు కానీ ప్రకటించినప్పుడు నందమూరి బాలయ్య బాబు వెంట నడిచాం. రవెన్న పెళ్లికి బాలయ్య బాబు, బాలయ్య బాబు అందరూ మాటకి ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్స్ కి మామూలుగా జనరల్ గా ఇప్పుడు జరిగే సమాజంలో ఈ రోజు కాకపోతే టైం ప్రకారం 10:30 బాలన్న వస్తాడు. ఆ మహానుభావుడు రేపు పెళ్ళినగా అప్పుడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక రోజు ముందు వచ్చి నా పెళ్లి ఏర్పాట్లు చేసి పెళ్లి చేపించి హ్యాపీగా చెన్నై వెళ్ళిపోయారు. ఆ రోజు మద్రాసు చెన్నై ఆయన వేసినటువంటి గొలుసు ఈయన మెడలో ఉంటుంది. బాలయ్య బాబు పెళ్లి నందమూరి వంశం సొత్తు దీనిలో భారతదేశంలో నేను ఒక్కనే. ఆయన పేరుతో సంపాదన చేస్తుంది కానీ వాళ్ళు సొత్తు, వాళ్ళ ఇంట్లో సొత్తు పెద్ద ఎన్టీ రామారావు దండ బాలయ్యకి ఇస్తే ఆ బాలయ్య నాకు ఇచ్చాడు. నేను సినిమాలో బిజీగా ఉన్నాను, ప్రతి ఒక్క పనిలో ఉన్నాను. నేను స్పందనే ఇచ్చిన ఒకటి, మా తండ్రి తర్వాత మా బాబాయ్ బాలయ్య బాబు స్పందించిన ఒకటి అని చెప్పేసి దురి ఏంటి అని చెప్పాను. మనం డిస్టర్బ్ చేయకూడదు. ఈ మధ్య ఒక విలేకరులు అన్నారు డోంట్ కేర్ అన్నారు. డోంట్ కేర్ అంటే ఇవంతా పట్టించుకోనని, ఎందుకంటే మేము అభిమానులు చేసుకునే వ్యక్తిగతంగా 44 సంవత్సరాల నుంచి నందమూరి వంశంలో ఫాలో అయ్యింది. బట్ రాజకీయాలకే కాదు, నందమూరి వంశం విషయం గురించి మేము చెప్తున్నాం. 44 సంవత్సరాల నుంచి మేము ఫాలో అవుతున్నాం. జూని ఎన్టీఆర్ మనస్తత్వం కూడా బాలయ్య బాబు లేని పని అపోహలు సూచిస్తున్నారు. ఏ నాయకుడైనా జూని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి తెలుగుదేశం పార్టీకి కాకుండా వైసీపీకి చేస్తున్నారో ఒక్కరిని చూపించండి. ఎన్టీఆర్ సేవా సమితి గాని, ప్రతి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆలీ గాని, చిన్నగా వెంకటేశ్వర గాని, గంగాధర్ గాని, ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాయకులన్నా ఏ రోజైనా వ్యతిరేకం చేశారా, మాట్లాడారా? తెలుగుదేశం పార్టీకే చేస్తున్నారు. కేవలం వైసీపీ ముసుగులో ఉండే వాళ్ళే ఎన్టీఆర్ గురించి ఈ రకంగా తొట్టు చూపిస్తారు, పక్కదారి పట్టిస్తారు. మీరే చూడండి, పబ్లిక్ లో ఫ్లెక్స్ లో చూడండి, ఇక్కడంతా అభిమానులు ఉన్నారు. ఎవరు జూని ఎన్టీఆర్ వ్యతిరేకం కాదు, బాలయ్య బాబు బిడ్డ ఎన్టీఆర్, తర్వాత మోక్షు బాబు. బాలయ్య బాబు మాకు ఎందుకు చెప్తున్నారు, మాకు చెప్పిన రహస్యాలు వైసీపీకి చెప్తారా? ఎనీ మోర్ క్వశ్చన్స్? బాబు మన జగన్ అధికారం వచ్చిన తర్వాత మనకు బెనిఫిట్ షోలు పడలేదు, ప్రపంచ వ్యాప్తంగా పడిపోయినాయి. ఇది మా ఒక్క మాట మేము పబ్లిక్ లో చెప్పాం. బాలకృష్ణ అభిమానుల లాగా గెగిరెగిరి జైపాలయ్య అంటూ లేదు. ఇది ప్రజాస్పందన. ప్రతి ఒక్క ఏరియా నుంచి, అమెరికా నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ నా కొడుకులు,
నా కూతుళ్ళు నా కోళ్ళు సాఫ్ట్వేర్లు వాళ్ళు ఫ్యాన్స్ కాదు, వాళ్ళు వ్యక్తిగతంగా ఈరోజు చూస్తే 4 గంటలకు షో అనేది బెనిఫిట్ షో బెంగళూరులో వేశారు, కానీ ఆ ఫ్లోటింగ్ సాలేదు. ఆ 4 గంటల కంటే ముందు 1 గంటకే చేశారు. వాళ్ళు తిరగబడ్డారు, ఏందయ్యా మేము 4 గంటలకు షో బుక్ చేస్తే మాకంటే ముందు వేశారు అన్నారు. అప్పుడు అధికారులు స్పందన ఈ మినిస్టర్లు అంతా స్పందనయ్యా బాగా ఇది వచ్చింది మేము తట్టుకోలేక 1 గంటకే చేశాము అన్నారు. ఒక బెంగళూరు సిటీ కర్ణాటకలో ఇంత స్పందన చూస్తే అది మామూలుగా అభిమానులుగా పోలేదు. అందరూ సాఫ్ట్వేర్లు ఉద్యోగస్తులు అన్ని అన్ని రకాల ప్రజల మద్దతు తెలుపుతున్నారు. ఇది ఒక బాలయ్య అభిమానులే కాదు, ప్రజల మద్దతు కూడా తెలుపుతున్నారు దేశం మొత్తం. అది అది ఇది అనాదిగా వస్తుంది. ఏం చేస్తున్నారు మీ అందరూ తెలుసు కదా, మేము ప్రత్యేకంగా రాజకీయాలు మాట్లాడ తెలుసుకోలేదు. ఇక్కడ బాలయ్య విజయం కోసం ఇప్పుడు జనగా తీరి చూస్తున్నారు. ఇప్పుడు ఆ వేపలో ఎక్కడ రిలీజ్ కదా, తెలంగాణ రిలీజ్ అయింది, కర్ణాటకలో రిలీజ్ అయింది, తమిళనాడులో రిలీజ్ అయింది, యావత్ భారతదేశం అంతా రిలీజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కాదంటే మీ మీద అర్థం చేసుకోండి. నేనెందుకు కామెంట్ చేసేది? నేను పుట్టినప్పుడు ఎన్టీ రామారావు, ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్టీ రామారావు, బాలయ్య బాబు మదనపల్లిలో నా నట వారసుడిగా కానీ రాజకీయ వారసుడు కానీ ప్రకటించినప్పుడే నందమూరి బాలయ్య బాబు వెంట నడిచాం. రవెన్న పెళ్లికే బాలయ్య బాబు, బాలయ్య బాబు అందరూ మాదిరి ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్ కి మామూలుగా జనరల్ గా ఇప్పుడు జరిగే సమాజంలో ఈ రోజు కాకపోతే టైం ప్రకారం 10:30 వస్తాడు. ఆ మహానుభావుడు రేపు పెళ్ళినగా అప్పుడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక రోజు ముందు వచ్చి నా పెళ్లి ఏర్పాట్లు చేసి పెళ్లి చేపించి హ్యాపీగా చెన్నై వెళ్ళిపోయారు. ఆ రోజు మద్రాస్ చెన్నై ఆయన వేసినటువంటి గొలుసు ఈయన మెడలో ఉంటుంది. బాలయ్య బాబు పెళ్లి నందమూరి వంశం సొత్తు దీనిలో భారతదేశంలో నేను ఒక్కనే. ఆయన పేరుతో సంపాదన తెస్తుంది కానీ వాళ్ళు సొత్తు, వాళ్ళు ఇంట్లో సొత్తు పెద్ద ఎన్టీ రామారావు దండ బాలయ్యకి ఇస్తే ఆ బాలయ్య నాకు ఇచ్చాడు. నా పేరు వైరవి, నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడిని. ముఖ్యంగా మేము ఈరోజు సన్మాన కార్యక్రమం బాలయ్య బాబు కన్నా ఆ పాండు గారికి ఎందుకు చేశామంటే, అనాదిగా అతను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సమస్య తీరుస్తున్నారు. ఈ మధ్య వృద్ధులకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఆయన వాళ్ళ ఆశీర్వాదం వృద్ధుల ఆశీస్సులు బాలయ్య బాబుకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటాము. అది ఇంతవరకు బ్లాక్ బస్టర్డే కానీ యావరేజ్ కానీ ఆ రకంగా అయిందే కాదు, ఆ వృద్ధుల ఆశీర్వాదం కొనసాగిస్తూ వస్తున్న ఆ పాండుని అందరి సమక్షంలో సన్మానం చేయాలని మా కోరిక మిగిలింది. పాండు గారు ఒప్పుకోలేదు. రాయండి సార్, పాదసార మీ ఇది మా అభిమానం కోసం రమ్మంటే వాళ్ళు ముఖ్య అతిథిగా మాకు ఇచ్చేశారు. మా ముఖ్య అతిథి ఈరోజు మన పాండు గారు. నెక్స్ట్ మా బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమా ఈరోజు విడుదలైంది. మామూలుగా 9 రోజుల తర్వాత దసరా పూజ చేస్తారు, కానీ ఈరోజు 19వ తేదీ మేము దసరా ఆయుధ పూజ చేశాం, గుమ్మడికాయలు కొట్టేశాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా న్యూస్ వస్తున్నాయి, త్వరలో మేము చూస్తాం. కాకపోతే మన ఆంధ్రాలో రిలీజ్ చేయలేదు, బెనిఫిట్ చేయలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ యూఎస్లో కానీ ప్రతి ఒక్కరి నుంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇది బాలయ్య బాబు స్పందన. ఫస్ట్ హాఫ్ మన భార్యలు మన పిల్లలు అందరూ కలిసి చూసే విధంగా సినిమా ఉంటుంది. సెకండ్ హాఫ్ మన ఫ్యాన్స్ కోసం వదిలేశారు. ఈ బాలయ్య బాబు సినిమా వల్ల ఆ క్రేజ్ చూసి రేపు చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు స్వచ్ఛందంగా తీర్పు రాబోతున్నారని మేము ముందుగానే తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి, బాలకృష్ణ అభిమానులకి, పనిచేసిన కార్యకర్తలకి ముందుగానే మీకు చెప్తున్నాం. ఈ రకంగా కృషి చేస్తున్నారు. తర్వాత ముఖ్యంగా ఏం చెప్పేది ఏంటంటే, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా 4.5 సంవత్సరం పోరాటం చేశారు. పోరాటం చేసినా మేమంతా ఒక ఎమ్మెల్యే సీటు వస్తుందని కోరుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. కానీ ఆయన మదన పడల కుళ్ళి పోల కుంగి పోల ఒకటే ఒకటిగా ఒక్క మాట అన్నాడు, రవి బాలయ్య బాబు విషయం మనకు వరం ఇచ్చాడు, మనకు రాని రాకపోని మనం కష్టపడ్డా కానీ పార్టీ ఆదేశమే నా ఆదేశం. మనం చేయాల్సింది ఏంటంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో లోకేష్, ఇందమూరులో బాలయ్య, నెల్లూరు సిటీలో నారాయణ, ఈ 4 గెలుపు ఓటమి పక్కన పెట్టిన ఆల్రెడీ గెలుపు డిసైడ్ చేశాం. ఈ 4 గిట్లో మన హీరోలైనా మన నాయకులైనా కానీ నెల్లూరు సిటీ నుంచి ఈ 4 గిట్లో పోటీ అత్యధిక మీద రావాలి రవి.
మీ కోఆపరేషన్ నాకు ఉండాలని కోరుకున్న ఏకైక వ్యక్తి కోటమనేని శ్రీనివాసరెడ్డి. అతని మనస్తత్వం ఇదే. అది తెలుగుదేశం పార్టీ పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా అతని మనసు అటువంటిది. ఈరోజు బాలయ్యబాబు అభిమానులకు అందగా ఉంటున్నారు, కానీ ప్రత్యర్థులు ఏవేవో అంటుంటారు, ఆయన ఏమి లెక్క చేయరు. ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ పనిచేసి నా ఓటు కార్యకర్తలకు కానీ అందరికి హితబోధ చేస్తున్నారు. జై బాలయ్య, జై జయ బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. కృష్ణ, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ని, తెలుగుదేశం పార్టీ కన్వీనర్ని, అదేవిధంగా పెద్ద ఆయన రామారావు గారి అభిమానిని, బాలకృష్ణ గారి అభిమానిని. ఈ కార్యక్రమం ఈరోజు ఈ సినిమా భగవత్ కేసరి రిలీజ్ అవుతుందని, మేము రిలీజ్కి ముందు 15-20 రోజుల నుంచి దీని మీద మేము వర్క్ చేస్తూ వస్తున్నాం. వై రవి జిల్లా గౌరవాధ్యక్షులైనటువంటి, బాలకృష్ణ గౌరవాధ్యక్షులైనటువంటి రవి గారి ఆధ్వర్యంలో మేము రేయంబవుళ్ళు ఇంతా కూడా వర్క్ చేశాం. బాలకృష్ణ సినిమా హ్యాట్రిక్ ఇది, వరుసగా వచ్చే దాంట్లో ఇప్పుడు ఇది హ్యాట్రిక్. కంపల్సరీ దీని మీద ఎటువంటి టాక్ ఉందనేది ఆల్రెడీ మేము పదే పదే ఎంక్వైరీ చేస్తున్నాం. ఆల్రెడీ బయట ఇది రిలీజ్ అయ్యింది, టాక్ వచ్చేసింది. అదే ఈ మన వై రవి గారు, అదేవిధంగా కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ సినిమా టిక్కెట్ల విషయంలో అవ్వచ్చు అందరికీ అందేటట్టు చూసి ప్రతి ఒక్కరూ అభిమానులు ఈ సినిమా చూడాలని, అదేవిధంగా ఇది అంతా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం అని ఆయన రిలీజ్ అయ్యేదానికి ముందుగా మేము చేస్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్గా కూడా మా మనసులో ఉంది. ఆనందంగా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు బయటికి, అదేవిధంగా హ్యాట్రిక్ కొట్టినటువంటి బాలయ్య తర్వాత సినిమాలో ఇంకా ఎలా విజృంభిస్తారో కూడా మీరందరూ చూడాల్సినటువంటి, అదేవిధంగా ఆయన వారసుడు మోక్షజ్ఞ బాబు కూడా త్వరలో ఆయన కూడా మన నటవారసుడిగా బయటికి రాబోతున్నారు. మా మద్దతు, యువత మద్దతు ఖచ్చితంగా నందమూరి ఫ్యామిలీకి ఎప్పుడూ ఉంటుంది, వారి వెంట మేము ఎప్పుడూ నడుస్తాం. నెల్లూరులో, సిటీలో, రూరల్లో, ఈ చుట్టుపక్కల 10 మనం జిల్లా, నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ డంక బజాయించి గెలవబోతుందని ఈ సందర్భంగా చెప్తున్నాం. జై బాలయ్య. ఏ బాలయ్య, 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 ఏ బా